ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ తో పాటు నగర మున్సిపల్ కమిషనర్ అభిషక్త కిషోర్ మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 30వ వార్డు చర్చి నుండి మొదలై రంభ, ఊర్వశి, భారత్ సెంటర్, సోమాలమ్మ గుడి సెంటర్, సాయి కృష్ణ థియేటర్ పలు ప్రాంతాలలో శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక డ్రైనేజీ సమస్యలు అడిగి తెలుసుకుని సత్వరమే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా అంటురోగాలు ప్రబలకుండా రోడ్లకు ఇరువైపులా మరియు డ్రైనేజీల వద్ద బ్లీచింగ్ పౌడర్ తో పాటు సోడియం హైపోక్లోరైట్ రసాయన ద్రావణాన్ని సైతం పిచికారీ చేయించారు. మీరెలా వర్షాల వలన అయితే ఉభయ గోదావరి జిల్లాలో ఒక వర్ష బీభత్సం రావడం జరిగింది. ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఏదైతే శానిటేషన్ సంబంధించి రాజమండ్రి ఏరియాలో ఎక్కడైతే ఇనామినేషన్ అయి ఉన్న ఆ ప్రాంతాలన్నీ కూడా మన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు అభిషక్ కిషోర్ ఐఏఎస్ గారు మేము ఇంకా నాయకులందరం కూడా అన్ని ప్రాంతాలు కూడా తిరిగి శానిటేషన్ ఏ రకంగా చేస్తున్నారు దాంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వర్షాల వలన అంటువ్యాధులు ప్రబలం కాకుండా ఉండే విధంగా బ్లీచింగ్ పౌడర్ అయితే కానివ్వండి సోడియం హైపోక్లోరైడ్ అయితే కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా శానిటేషన్ పరంగా దోమలు ఏవి రాకుండా ఉండే విధంగా ఈ యొక్క చర్యలు అన్నీ కూడా తీసుకుని ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తిరగడం జరుగుతుంది. దాంతోపాటు మొన్న ఢిల్లీలో కార్యక్రమాలు మనం చూసినట్టయితే ఈ స్టాండింగ్ కమిటీలు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్స్ అన్నింటిలో కూడా సెక్రటరీలను అందరినీ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఈ మోరంగూడి ఫ్లైఓవర్ శాంక్షన్ అయ్యి దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది క్యాన్సిల్ అవ్వడం దాన్ని మళ్ళీ ఫైల్ తెప్పించి ఇది ఆల్రెడీ ఇప్పుడు శాంక్షన్కి బోర్డు దగ్గరికి ఇక్కడ నుంచి ఆర్ఓ విజయవాడ దగ్గర నుంచి ఆల్రెడీ పంపించడం జరిగింది. శాంక్షన్ పెండింగ్లో ఉంది దాన్ని మళ్ళీ త్వరలో శాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది. దాంతోపాటు నిన్న రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారు వారిని కూడా కలిసి రాజమహేంద్రవరానికి ఔటర్ రింగ్ రోడ్ యొక్క ప్రాముఖ్యత గురించి వారు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉండడం వలన ఏదైతే సిటీలో ఉన్న ఫ్లైఓవర్ ప్రపోజల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అవసరం లేకుండా ఒక మారంకుడి ఫ్లైఓవర్ తీసుకుని ఆ జంక్షన్ దగ్గర వేమగిరి ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ చేయించుకుని దివాన్ చెరువు దగ్గర డామన్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకుంటే ఈ యొక్క ఫ్లైఓవర్ సమస్య ట్రాఫిక్ సమస్య అంతా కూడా తీరుతుంది. మరి ముఖ్యంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఒక 10 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్ కార్యక్రమం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ బాన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని కోట్లు అయినప్పటికీ కూడా 1200 కోట్లు ఎస్టిమేషన్స్ కూడా వేయించడం కూడా జరిగింది. 1200 కోట్లు వస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా మీరు 50% కూడా ఏ చేయమని నిన్న సెక్రటరీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వారు కూడా సానుకూలంగా త్వరలో ఏదైతే కూడా చేపట్టనున్న ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కూడా అది కంప్లీట్ చేయడానికి ఒక కృత నిశ్చయంతో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మారేడు మిల్ మీదుగా విజయనగరం వెళ్లాల్సిన రహదారి ఉందో ఈ రహదారిని కూడా 516E దీన్ని కూడా ప్రపోజల్ కూడా పంపించడం కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి జరిగింది. దాన్ని కూడా త్వరగా నేను ఎలాగ స్టాండింగ్ కమిటీలో ఉన్నాను కాబట్టి అతి త్వరగా అది కూడా కంప్లీట్ చేయించుకునే విధంగా కార్యక్రమం కూడా